गुड मॉर्निंग फ्रेंड्स, दिस इज चंद्रशेखर। वेलकम टू शेखर स्पोकन इंग्लिश फार्मूला 99। सो ई रोज़ ई क्लास लो मनम वच्चेसी पार्ट्स ऑफ स्पीचेस अंटे एंटी भाषा विभागालु अंटे एदैना ओक भाषनु नेर्चुकोवडानिकी आ भाषनु विभजिंची वाटिनि एला नेर्चुकोवाली अन्नदि मनं तेलुसुकुन्नाम। అంటే ఇది ఇంగ్లీష్కే కాదు, తెలుగుకు, మలయాళానికి, తమిళకు, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలకు కూడా ఉపయోగపడుతుంది। సో అన్ని భాషలను కూడా వాటి యొక్క సందర్భానుసారంగా బట్టి విభజించి నేర్చుకోవడం జరిగింది। సో అదే విధంగా ఇంగ్లీష్లో ఈ భాషా విభాగాలను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు। పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాష విభాగాలు అంటే భాషను విభాగాలుగా విభజించి నేర్చుకోవడం వల్ల మనకు ఆ భాషపైన నేర్చుకోవడానికి సులువుగా ఉంటుంది, తర్వాత వాటిపైన అద్భుతమైన పట్టు సాధించవచ్చు। సో మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఎన్ని భాష విభాగాలుగా విభజించారు, వాటిని ఎప్పుడెప్పుడు ఎలా ఉపయోగిస్తాము, వాటి వల్ల ఎంత అర్థవంతమైన సెంటెన్స్ వాక్యాన్ని తయారు చేయవచ్చు మనం తెలుసుకుందాం। ఓకే ఫ్రెండ్స్, సో పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అంటే భాష విభాగాలు ఏమేమి ఉన్నాయి? నౌన్ అంటే నామవాచకం, ప్రోనౌన్ అంటే సర్వనామం, అడ్జెక్టివ్ అంటే విశేషణం, వర్బ్ క్రియ, యాడ్వర్బ్ క్రియా విశేషణం, ప్రిపోజిషన్ విభక్తి, కంజంక్షన్ సముచ్చయము, ఇంటర్జెక్షన్ ఆచరార్థకం। చూసారా, మరి నౌన్ అని, ప్రనౌన్ అని, తర్వాత అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషను, కంజంక్షను, ఇంటర్జెక్షన్ అంటే ఎనిమిదిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా వివరించారు। మరి దీంట్లో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం। మొదటిసారిగా నౌన్ అంటే ఏంటి చూద్దాం। నౌన్ అంటే ఏంటి అంటే నామవాచకం। నామవాచకం అంటే మనకు తెలుసు, పేరు గురించి చెప్పడానికి కానీ, ఏదైనా ఒక ఊరి పేరు కానీ, మనిషి పేరు కానీ, వ్యక్తి పేరు కానీ, సంస్థ పేరు కానీ, ఇట్లా ప్రపంచంలో ఏ పేరు చెప్పినా దాన్ని మనము నౌన్ అని అంటాము। సో మరి ఇక్కడ ఏమన్నాడు, మరి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉదాహరణకి మీ ఇష్టం రామ అనో, కృష్ణ అనో, చంద్ర అనో, మీ ఇష్టం వచ్చిన పేరు తీసుకోవచ్చు, లేకపోతే హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, ఇలా ఏ పేరు తీసుకున్న మనిషి పేరు కానీ, వస్తు పేరు కానీ, ఊరు పేరు కానీ తెలుసుకోవడాన్ని నామవాచకం లేక నౌన్ అని అంటారు। తర్వాత ఇక్కడికి వస్తే ప్రోనౌన్ అంటే సర్వనామము। సర్వనామం అంటే ఏంటి? సర్వనామం అంటే పంగనామం అని కాదు, సో సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా ఉపయోగించేదాన్ని సర్వనామం అంటారు। సో సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా మనం ఉపయోగిస్తున్నాం। ఉదాహరణకి ప్రతిసారి రామానో, కృష్ణానో, హైదరాబాద్నో, గుంటూరానో ఇవన్నీ అనడం వల్ల ఏంటంటే వినేవాడికి, తర్వాత చెప్పేవాడికి కూడా విరక్తి కలుగుతుంది। సో అలా విరక్తి కలగకుండా ఉండడానికి ఏం చెప్పాము, రామ అనే వ్యక్తి చాలా మంచివాడు, అతడుకి అందమైన భార్య ఉన్నది, సో ఇలా అతడు హైదరాబాద్కు వెళ్ళి ఉన్నాడు, ఇవన్నీ కూడా అతడు, తర్వాత ఆమె, హర్ ఆమె, షీ అత ఆమె, తర్వాత హిట్ అది, ఇవన్నీ కూడా నామవాచకానికి అంటే పేరుకు బదులుగా హర్ షీ అని, తర్వాత హీ అని, హిట్ అని, సో ఇవన్నీ కూడా సర్వనామాలుగా ఉపయోగిస్తాం। అంటే ఏంటి, పేరుకు బదులుగా ఉపయోగించేదానిని సర్వనామం అని అంటారు। ఓకే, తర్వాత ఏంటి విశేషణం। విశేషణం అంటే ఏంటి అంటే గొప్పగా చెప్పడం, ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం। సో మనం కొన్ని వార్తల్లో వింటూ ఉంటాంగా, సో చాలా భయంకరంగా అద్భుతంగా చెప్తూ ఉంటారు అన్నమాట। సో ఉన్న వాటిని అలంకారప్రాయంగా, ఇప్పుడు రాముడు చాలా పొడవుగా ఉన్నాడు, కృష్ణుడు ఫ్లూటు చాలా బాగా వాయిస్తాడు, ఆమె చాలా అందంగా ఉన్నది, సో ఎక్కడైతే ఈ నౌన్ని
ఈ వ్యక్తిని యొక్క గొప్పతనాన్ని గుణగణాలని విశేషించి చెప్పడాన్ని విశేషణం అంటారు. అంటే సో ఈ నౌన్ అనేది ఏదని చెప్తుంది అట్లా అంటే నామవాచకాన్ని గొప్పతనంగా చేసి చెప్తుంది. అతడు చాలా బాగున్నాడు, అతడు చాలా బాగా పాడతాడు, అతడు రన్నింగ్ బాగా చేస్తాడు. సో ఇవన్నీ కూడా విశేషణం, అతని యొక్క గుణగణాలని గొప్పతనాన్ని సవినయంగా వివరించేదాన్ని విశేషణం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో అడ్జెక్టివ్ అని అంటారు. తర్వాత వచ్చేసి మనకేముంది, వర్బ్ అంటే క్రియ అంటే పని. సో మనకు పని ఉన్నా లేకున్నా ఇదో ఈ పని గురించి మనం తెలుసుకోవాలి, దాన్నే క్రియ అంటాం. సో క్రియ అంటే ఏంటంటే పని. సో ఇదన్నీ చాలా ముఖ్యమైన భాగము. ఈ క్రియ అనేది ప్రతి దాంట్లోనూ క్రియ లేకుండా పోతే ఇటువంటి పదాలు ఏర్పడవు, పని లేకుండా పోతే ఇటువంటి ఇది లేదు. సో మనం చేస్తున్నాం తినటం, రాయటం, మాట్లాడటం, సో పాడటం, ఇవన్నీ కూడా క్రియలు. నేను ఇప్పుడు పాఠం చెబుతున్నాను, చెప్పటం కూడా ఒక క్రియ. నేను నడుస్తున్నాను, నడవడం కూడా ఒక క్రియ. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా క్రియ. సో కాబట్టి క్రియను ఏమంటాము అంటే పని అంటాము. సో ఈ పని అనేది చాలా ఇంపార్టెంట్. పని లేకపోతే పని లేదు, పనికి మాలలు అంటారు. సో అలా ఉండకూడదు అంటే మనం ఈ పనిని బాగా నేర్చుకోవాలి. తర్వాత ఏంటి అంటే యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్వర్బ్ అంటే క్రియ విశేషణం. ఏ విధంగా అయితే ఈ నామవాచకానికి సర్వనామానికి నా విశేషణం అనేది చెప్పుకుంటూ వచ్చామో అదే విధంగా క్రియ యాడ్వర్బ్ అనేది క్రియా విశేషణం. సో ఈ అడ్జెక్టివ్ అనేది నామవాచకాన్ని ఏ విధంగా అయితే గొప్పగా చెప్తుందో, క్రియ కూడా అంటే ఈ యాడ్వర్బ్ కూడా క్రియని గొప్పతనంగా చెప్తుంది. అంటే ఏంటి, ఒక పని చేశాము, పని చేశాము అంటే వర్క్ ఏదైనా కావచ్చు. అంటే పాడాము, పాడటం, తినటం, రాయటం, పరిగెత్తటం, సో బాగా అలసిపోవటం, నిద్రపోవటం, ఇవన్నీ కూడా పనులు, ఇవన్నీ కూడా క్రియలు. మరి ఈ పని అనేది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేదాన్ని ఏమంటాము అంటే యాడ్వర్బ్ అంటాము, దాంట్లో క్రియ విశేషణం అంటాము. అంటే ఉదాహరణకి అతడు అన్నం తిన్నాడు, తినటం అయింది. ఇదేమంటుంది, ఎప్పుడు తిన్నాడు, ఏ టైం తిన్నాడు, ఎలా తిన్నాడు, వెన్ వేరు హౌ. సో ఎప్పుడు, ఎలా, ఏ టైంకి, ఎక్కడ జరిగింది అనేది చెప్పడాన్ని ఏమంటాము అట్లా అంటే యాడ్వర్బ్ అని అంటాము, దీన్ని క్రియా విశేషణం అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీపొజిషన్స్ అంటే విభక్తులు. మనకు భగవంతుడి పైన భక్తి ఉన్నా లేకున్నా సో ఈ విభక్తి పైన భక్తి ఉండాలి, అప్పుడే విభక్తులు వస్తాయి. విభక్తి అనేది చాలా ముఖ్యము. ఎందుకు ముఖ్యము అంటే ఒక వస్తువు ఒకటి సముచ్చయం, విభక్తి అంటే అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనే స్థితిని కూడా తెలిపేదాన్ని విభక్తి అంటారు. ఇవి 108 అంబులెన్స్ లాగా ఇవి మొత్తాన్ని కలిపి 108 ఉన్నాయి. అంటే ఇంకా లేవా అని కాదు, అంటే ఉంటాయి, కానీ ఈ 108 విభక్తులు అనేది ఇంపార్టెంట్. సో పేషెంట్కి 108 అంబులెన్స్ ఎంత ముఖ్యమో అదేవిధంగా ఈ విభక్తులు కూడా 108 మన ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి చాలా ముఖ్యం. సో ఈ విభక్తులు వచ్చేసి ఉదాహరణకు ఏముంటారంటే అట్ వద్ద, బై చేత, తర్వాత సో ఇవన్నీ కూడా విభక్తుల కింద వస్తాయి. సో మరి ఇలాంటి విభక్తులు నేర్చుకోవడం వల్ల మనం ఇంగ్లీష్ భాషని ఇంకా బాగా సులభంగాను ఖచ్చితంగాను మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏముంటామంటే కంజంక్షన్. కంజంక్షన్ అంటే సముచ్చయం, అంటే రెండు వాక్యాలని కలపడానికి. ఉదాహరణకి ఏమంటామంటే రెండు వాక్యాలు కలపడానికి అండ్ అని లేకుండా పోతే బట్ అని మనము ఉపయోగిస్తాం. ఇవి కూడా చాలా ఉన్నాయి, అవి తర్వాత క్లాసులో మనం తెలుసుకుందాం. తర్వాత ఇంటర్జెంక్షన్స్ అంటే ఏంటంటే, ఇంటర్జెంక్షన్ అనేది రైల్వే జంక్షన్ లాంటిది కాదు, కాకపోతే ఇది కూడా ఒక రకమైన జంక్షన్. సో ఆ జంక్షన్ ఏంటి అంటే ఇంటర్జెంక్షన్. సో ఇంటర్జెంక్షన్ అంటే ఆశ్చర్యార్థకం.
ఆశ్చర్యార్థకం అట్లా అంటే మీ ఫ్రెండ్ కి బైక్ యాక్సిడెంట్ అయింది. అవునా అలాగా ఎప్పుడు? అంటే మనలో జరిగే ఒక రకమైన సడన్ చేంజెస్, అంటే ఆ వార్తని మనం ఇంతకుముందు విననప్పుడు, ఆ వార్త మనకు కొత్తగా వినిపించినప్పుడు మనలో జరిగే ఆకస్మికమైన అర్థాన్ని ఇంటర్జెక్షన్ అంటారు. ఆకస్మికమైన ఆశ్చర్యార్థకం, ఎక్స్లేటరీ మార్క్. అవునా అలాగా ఎప్పుడు జరిగింది అని మాట్లాడేదాన్ని మనము ఇంటర్జెక్షన్ అంటాము. సో ఇవన్నిటిని ఉపయోగించుకొని ఒకసారి చర్చిద్దాం. ఏంటి నౌన్ అంటే? నామవాచకము, అది ఊరి పేరు, వ్యక్తి పేరు, ప్రాంతం పేరు, తర్వాత వస్తువు పేరు తెలియజేస్తుంది. తర్వాత ప్రొనౌన్ అంటే సర్వనామము. ఈ సర్వనామంలో వచ్చేసి మనకు నామవాచకం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అంటే నామవాచకానికి బదులు సర్వనామాన్ని ఉపయోగిస్తాము. అతడు, ఆమె, అది, నేను, అలా ఇవన్నీ కూడా ఉపయోగిస్తాం పేరుకు బదులుగా. అడ్జెక్టివ్ అంటే విశేషణం, అంటే నామవాచకాన్ని కానీ సర్వనామాన్ని కానీ రెండింటినీ కూడా అది ఏమని చేస్తుంది అంటే ప్యాంపర్ చేస్తుంది. అంటే ఉన్నదాన్ని గొప్పగా చెప్పడానికి, అందంగా చెప్పడానికి మనకు ఉపయోగిస్తుంది. అదేవిధంగా అడ్జెక్టివ్ అంటే విశేషణము, అది అనుకున్నాం. తర్వాత వచ్చేసి వర్బ్ అంటే క్రియ. క్రియ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత అవి తినటం, రాయటం, పోవటం, ఇలా ప్రతి పని కూడా, ఇది పని లేనిది ఏది ఉండదు. తర్వాత యాడ్వర్బ్ అనేది ఏంటంటే క్రియా విశేషణం. అంటే ఈ క్రియను ప్యాంపర్ చేసేది, క్రియ యొక్క గొప్పతనాన్ని, ఒక పని జరిగింది అంటే అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పడాన్ని క్రియ విశేషణం అంటాం. తర్వాత ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అట్లా అంటే అవి విభక్తులు అంటాము. అవి 108 ఉన్నాయి. వాటిని అట్ అని, బై అని, ఇయర్ అని, ఇవన్నీ కూడా మనం విభక్తులుగా చెప్పుకోవచ్చు. తర్వాత కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఇక్కడ ఏముంది, సముచ్చయం, రెండు పదాలని కలపడాన్ని. సో అండ్, బట్, దెన్, సుధీర్, ఇవన్నీ కూడా సముచ్చయాల కింద వాడచ్చు. ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకాలు, అవి హో, హా, హౌ, హెల. సో ఇలాంటి మనలో కలిగే ఆకస్మిక చేంజెస్ని ఇంటర్జెక్షన్స్ అని అంటాం. వీటన్నింటిని ఉపయోగించుకొని, ఈ 8 ఉపయోగించుకొని ఇంగ్లీష్ భాషని 8 భాగాలు విభజించారు. ఈ 8 భాగాలు నేర్చుకోవడం వల్ల భాష పైన సమగ్రమైన పట్టు వస్తుంది. దాన్ని అనర్గళంగా మాట్లాడడానికి కానీ, అద్భుతంగా రాయడానికి కానీ మనకు ఈ 8 అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఏముంది అట్లా అంటే, ఉదాహరణకి ఒకటి తీసుకున్నాము. ఇందులో రామ ఏ టాల్ పర్సన్, హీ కిల్డ్ రావణ యెస్టర్డే 2 PM అట్ బస్ స్టాప్ విత్ షార్ప్ నైఫ్ అని అన్నాం. ఇక్కడ చూడండి, రాముడు అనేవాడు చాలా పొడుగున్నాడు. అతడు రావణుణ్ణి చంపాడు. ఎప్పుడు చంపాడు అట్లా అంటే 2 గంటల సమయంలో. ఎక్కడ చంపాడు అంటే బస్ స్టాప్ వద్ద. ఏమిటితో చంపాడు అంటే షార్ప్ తోటి. సో ఈ ప్రిపోజ్ ఇక్కడ ఏమేమి వస్తాయి చూద్దాం. రామ అనేది నౌన్, నామవాచకాన్ని తెలుపుతుంది, రాముడు వ్యక్తి కాబట్టి. ఇక్కడ ఏ అంటే ఒక, అది కూడా ఇదే. తర్వాత టాల్ అనేది ఉంది. టాల్ అనేది ఏంటి, పొడుగు. అంటే రాముడు ఎలా ఉన్నాడు, పొడుగుగా ఉన్నాడు. పొడుగుగా ఉండడం అంటే ఏంటి, ఇక్కడ ఏమొస్తుంది, విశేషణం వచ్చింది. సో ఈ రామ యొక్క గొప్పతనాన్ని చెప్తుంది కాబట్టి ఇది విశేషమైంది. తర్వాత అతను పొడుగు వ్యక్తి. తర్వాత హీ అంటే ఏమొచ్చింది, ఇక్కడ రాముని బదులు మనము హీ అని వాడుతున్నాం. సో హీ అంటే ఏముంది, ప్రొనౌన్ అంటే సర్వనామం, సర్వనామం తెలుస్తుంది ఇక్కడ. సో ఏం చేశాడు, కిల్డ్. కిల్డ్ అంటే ఇది ఏమైంది, ఇక్కడ ప్రొనౌన్ వచ్చేసింది. కిల్డ్ అనేది ఏంటి, పని అంటే చంపడం. చంపడం అంటే ఏంటి, ఒక పని. పని వచ్చేసి వర్బ్ అయింది. ఓకేనా, వర్బ్ వచ్చింది. తర్వాత ఇంకోటి ఇక్కడ చూస్తే రావణ వచ్చింది. రావణ ఎవరు, ఇక్కడ మళ్ళీ నౌన్ వచ్చింది, మళ్ళీ పేరు వచ్చింది రావణ అనేసి. సో నిన్న అనేది అది తర్వాత అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తే ఎప్పుడు, ఇక్కడ ఏమొచ్చింది, ఎస్టర్డే వచ్చింది. అంటే నిన్న. నిన్న అంటే ఏంటి, ఎక్కడ ఆ పని అంటే చంపడం అనేది నిన్న జరిగింది కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ఈ యొక్క క్రియ, ఈ క్రియను ఇది విశేషంగా చెప్తాంది. అంటే ఎప్పుడు అంటే నిన్న. సో ఇక్కడ ఏమొచ్చింది, యాడ్వర్బ్ అంటే రాముడు అనే వ్యక్తి రావణుణ్ణి నిన్న చంపినాడు అని అంటుంది. అంటే నిన్న అనడం అనేది అక్కడ యాడ్వర్బ్ అంటే ఈ క్రియ యొక్క గొప్పతనాన్ని చెప్తాను, ఈ క్రియ అనేది ఎప్పుడు జరిగింది చెప్తాను కాబట్టి ఇక్కడ ఇది యాడ్వర్బ్ అయింది. మళ్ళీ కూడా ఎప్పుడు, మళ్ళీ ఎన్ని గంటలకు కూడా అడిగాడు, అది కూడా
ఏమంటుంది క్రియా విశేషణం యాడ్వర్బ్ దీనిని కూడా యాడ్వర్బ్ కింద రాసుకోవచ్చు యాడ్వర్బ్ సో అట్ అంటే ఏంటి ప్రిపోజిషన్ ఎక్కడ అంటే ఎక్కడ చంపాడు అంటే అట్ అంటే విభక్తి విభక్తి కింద వస్తుంది మనం అనుకున్నాం అట్ బై అని ఏమిట్లా అంటే బస్ స్టాప్ వద్ద అని ఎక్కడ అంటే బస్ స్టాప్ తో ఏమిటితో చంపాడు ఎలా చంపాడు అంటే విత్ విత్ అనేది కూడా ప్రిపోజిషన్ సో అట్ బై విత్ అని 180 ప్రిపోజిషన్స్ ఉన్నాయి కదా తో దీనితో కత్తితో మరి ఆ కత్తి ఎలా ఉంది షార్ప్ అంటే ఏంటి బాగా పదునుగా ఉంది ఏది ఉంది నైఫ్ ఈ షార్ప్ అంటే ఈ కత్తి కత్తి అనేది ఏంటి నౌన్ ఈ నౌన్ ని ఈ షార్ప్ అనేది చెప్తాను అంటే కత్తి ఎలా ఉందంటే చాలా షార్ప్ గా పదునుగా ఉంది అంటుంది అంటే ఈ నౌన్ ని మళ్ళీ ఏం చేస్తుంది విశేషంగా చెప్తాను కాబట్టి ఇది విశేషణం అయింది సో రాముడు అనే వ్యక్తి నౌను తర్వాత టాల్ అంటే ప్రిపోజిషన్ టాల్ అంటే ప్రొనౌన్ అతని గురించి గొప్పతనం చెప్తాను పొడుగు ఉన్నాడు నల్లగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు బాగా ఉన్నాడు అట్లా అని తర్వాత హీ అంటే అతడు అతడు అనేది వచ్చేసి ప్రొనౌన్ చెప్తుంది ఇక్కడ కిల్డ్ అంటే క్రియ అంటే పని చేయడం చంపడం అనేది ఒక పని అంటే వర్బ్ గురించి చెప్తుంది తర్వాత రావణ అనేది వ్యక్తి నౌన్ గురించి చెప్తుంది యెస్టర్డే అంటే నిన్న అంటే ఏంటి ఇది ఎప్పుడు అని ఇంకా తెలుసుకోవాలంటే క్రియా విశేషణం అంటే ఎప్పుడు చంపడాన్ని ఈ దీన్ని ఇది గ్లోరిఫై చేస్తుంది కాబట్టి ఇదేమంటాం అంటే ప్రిపోజ్ ఆబ్జెక్టివ్ అని అంటాం సో తర్వాత ఎప్పుడు అనేదంటే 2 PM 2 గంటలు చంపాడు అట్లా అని సో వద్ద హట్టు ఇవన్నీ కూడా విభక్తులు అనుకున్నాం కాబట్టి అది తర్వాత బస్ స్టాప్ దగ్గర విత్ అంటే మళ్ళీ ఏమొచ్చింది ప్రిపోజిస్టే వచ్చింది ఏమొచ్చింది సో విత్ ఏమిటితో చంపాడు షార్ప్గా ఉంది అంటే ఎలా ఉంది మళ్ళీ విశేషంగా చెప్పబడింది ఏమిటితో చంపాడు అంటే కత్తితో చంపాడు సో ఇట్లా ఒక వాక్యంలోని ప్రతిదాన్ని మనము విభజించుకుంటూ రాసుకుంటే మనకు అర్థవంతమైన భావాలు వస్తాయి సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది బేసిక్స్ సో ఇలాంటి ఈ ఇంగ్లీష్ భాషని 8 భాగాలుగా విభజించేసేసి ఇవన్నీ కూడా ప్రతి వాక్యంలోనూ వెనుక ముందు 1, 2 అటు ఇటు వస్తూ ఉంటాయి ఇవన్నిటి మీద పట్టు సాధిస్తే మనకు ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం పెద్ద సమస్యేం కాదు సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ దిస్ ఈజ్ చంద్రశేఖర్ స్పోకన్ ఇంగ్లీష్ ఫార్ములా 99 థ్యాంక్ యూ